వాళ్ళ కన్ను వాళ్ళు ఒడుచుకున్నట్లే మాదేం లక్షలాది మాది ఏమవుతుంది? సరే మీ ఇష్టం ఏం మీకు చెప్తున్నాం, మా మెజారిటీగా తీసుకుంటే మేము కొట్లాడిగా తీసుకొస్తాం. ఎవడైనా దుర్మార్గుడు అన్ని తిని ప్రతి ఇంటికి అన్ని కళ్యాణలక్ష్మి తిని పెన్షన్ తిని రకరకాల కరెంట్ బిల్లు బీమా అన్ని తిని వాళ్ళ అమ్మ పెన్షన్ కూడా మేము బతికిచ్చి అన్ని చేసిన తర్వాత ఇలాంటి పాటికి ద్రోహం చేస్తే భగవంతుడు కూడా ఏమి చేయించాడు? వాళ్ళ ఇల్లు కూడా ఏం బాగుపడదు, వాళ్ళు కూడా ఏం బాగుపడదు. మేము అడిగేది ఓటు ఎందుకో ఆడుతున్నాం, మీ గురించి ఆడుతున్నాం, మీ భవిష్యత్తు గురించి ఆడుతున్నాం, మా గురించి ఆడుతున్నాం. ఓటు వేస్తే లక్ష్మణ సభ్యులు నాకే మనసుగా ఓటు వేస్తే మీ పేరు చెప్పి గెలిపితే ఇంకా ఎక్కువ మీరు తీసుకోవడానికి మాకు వస్తుంది అవకాశం. ఇక్కడ వస్తే కూడా కరెంటు పోయినా పర్లేదు, పెన్షన్ పోయినా పర్లేదని, రైతు బంధు రైతు బీమా పోయినా పర్లేదని, సస్తే బతుకుతా సీఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యకున్నా అక్కడ ఇయ్యకున్నా కానీ సరే, ఎవడైనా దుర్మార్గుడు అన్ని తిని ప్రతి ఇంటికి అన్ని కళ్యాణ లక్ష్మి తిని పెన్షన్ తిని రకరకాలుగా కరెంటు బిల్లు బీమా అన్ని తిని వాళ్ళ అమ్మకు పెన్షన్ కూడా మేము బతికిచ్చి అన్ని చేసిన తర్వాత ఇలాంటి పార్టీకి ద్రోహం చేస్తే భగవంతుడు కూడా ఏమి క్షమించాడు? వాళ్ళ ఇల్లు కూడా ఏం బాగుపడదు, వాళ్ళు కూడా ఏం